పూజా హెగ్డే మధ్య విభేదాలు తలెత్తాయా? గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. టాప్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్తో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తోంది. అయితే సెట్లో మాత్రం పూజా తీరు ఏమాత్రం బాగోలేదని టాప్ హీరోయిన్ అన్న ఈగోతో ప్రతిరోజు షూటింగ్కి లేట్ వస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. పూజా తీరుతో ఎంతో కూల్గా ఉండే ప్రభాస్ సైతం విసిగిపోయారని, దీంతో ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ సైతం విడివిడిగా షూట్ చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్పై రాధే శ్యామ్ టీం స్పందించింది. ప్రభాస్కు పూజా హెగ్డేకు మధ్య విభేదాలు అన్న వార్తల్లో నిజం లేదని, అంతేకాకుండా పూజా మంచి టైం సెన్స్ పాటిస్తుందని, ఆమెతో పనిచేయడం కంఫర్ట్గా ఉందని మేకర్స్ తెలిపారు. ఇక తెరపై వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతమని, పూజా ప్రభాస్ల కెమిస్ట్రీ అలరిస్తోందని తెలిపారు. దీంతో పూజా షూటింగ్కు లేట్గా వచ్చి అందరినీ ఇబ్బంది పెడుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.